चतुर्भिक्कनकं परीक्षते निघर्षण छेदन तापताडनैः तथा चतुर्भिः पुरुषः परीक्ष्यते त्यागेन शीलेन गुणेन कर्मणा। अत्यंत पवित्रमैनटुवंटि ఈ చైత్ర మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపర విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ చైత్ర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ చైత్ర మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఎంతో చక్కగా మనల్ని మనం వేదోక్తమైనటువంటి ధర్మ మార్గంతో సంస్కరించుకోవడం. మనం ఎంతగా అయితే మన యొక్క ధర్మంతో మనల్ని ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటూ ఉంటామో అంతగా చక్కనైనటువంటి ఫలాన్ని ఆనందమయమైనటువంటి జీవనాన్ని మనందరం కూడా గడపగలుగుతాం. అందుకే ఆ కార్యాన్ని మనందరం కూడా చేస్తూ ఉండాలి. వేదోక్తమైనటువంటి ధర్మ కార్యంలో ఖచ్చితంగా మనం అందరం కూడా ఉండి తీరాలి అని పెద్దలందరూ కూడా మనకు చెప్తారు. అంటారు ఉపనిషద్వాక్యం కూడా, దుష్టాశ్వయుక్తమిహ వాహమేనం విద్వాన్ మనోధారయేథాప్రమత్తః. ఈ శరీరమంతా కూడా చాలా చెడ్డవైనటువంటి ఇంద్రియములు అనబడేటువంటి గుర్రములతో కట్టబడి ఈ శరీరం అనబడేటువంటి రథం లాగబడుతూ ఉన్నది. కనుక మనందరి యొక్క ప్రధాన కర్తవ్యం ఎప్పటికప్పుడు ధర్మంతో ఈ ఇంద్రియాలని ఈ రథాన్ని సరైనటువంటి మార్గంలో పెట్టాలి. అలా పెట్టాలి అంటే మనకెప్పుడూ నిరంతరం పరీక్షలు ఎదురవుతూ ఉండాలి. అలా పరీక్షల్లో మనల్ని మనం చక్కగా తీర్చిదిద్దుకోవాలి. అది ఎలానో చెప్తున్నారు పెద్దలు. యథా చతుర్భిహి కనకం పరీక్షతే. ఈ లోకంలో ఎంతో విలువైనటువంటిది బంగారం. సువర్ణము అంటే అందరికీ చాలా విలువ ఎక్కువ. అటువంటి సువర్ణము కూడా ఒక ఆభరణంగా మారి తన యొక్క విలువను లోకమంతా కూడా చాటుకోగలిగేటువంటి ఒకనొక స్థితికి చేరుకుంటోంది అంటే ఆ సువర్ణం కూడా ఎన్నో పరీక్షలకి నిలబడితే తప్ప అంత గౌరవం సువర్ణానికి లభించలేదు. ఏమిటా పరీక్షలు అంటే, నిఘర్షణ ఛేదన తాపతాడనైహి. ఎన్నో ఎంతగానో బలవంతంగా కొట్టబడుతుంది బంగారం. కొడితే కానీ అది ఎక్కడ ఉందో బయటికి రాదు, లోడాలి దానిని. నిఘర్షణ ఛేదన పగల కొట్టబడుతుంది బంగారం. ఇంత బంగారపు ముద్ద ఉంటే దాన్ని పగలగొట్టి చిన్న చిన్న ముద్దలుగా తయారు చేస్తే తప్ప ఆ బంగారం యొక్క విలువ లెక్క కట్టడానికి వీలవదు. నిఘర్షణ ఛేదన తాప. బంగారాన్ని తరువాత కరగబెట్టేస్తారు, కాలుస్తారు, మలమల మాడిపోయేలాగా గొప్పదైనటువంటి అగ్నిలో ద్రవరూపం వచ్చేలాగా బంగారాన్ని తయారు చేస్తారు. అప్పుడు ఒక ఆభరణంగా తయారు చేస్తారు. మళ్ళీ తిరిగి దానికి ఎన్నో రకాలుగా సమ్మెట పోటులు అన్నట్లుగా సుత్తితో ఎంతగానో బాదుతారు. అన్ని క్రియలు జరిగితే తప్ప ఒక సువర్ణము ఒక చక్కనైనటువంటి ఆభరణంగా తయారు చేయబడి ఒక చక్కనైనటువంటి స్థితి అనేది పొందడం లేదు. అంత విలువైనటువంటి సువర్ణానికే ఏమాత్రము దోషము లేనటువంటి ఆ సువర్ణానికే మరి ఇన్ని పరీక్షలు ఎదురైతే పాప పంకిలములలో ఈ సంసారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ మనిషికి పరీక్షలు ఎదురవ్వవా? పరీక్షలు ఎదురవ్వాలి. అలా పరీక్షలు ఎదురై ఆ పరీక్షల్లో మనం చక్కగా నిలబడి ఉంటేనే మరి గౌరవ మర్యాదలన్నింటినీ కూడా మనం సమాజంలో పొందగలము అంటున్నారు పెద్దలు. ఏమిటవి అంటే, తథా చతుర్భిహి పురుష పరీక్షతే త్యాగేన శీలేన గుణేన కర్మణ. త్యాగం మొట్టమొదటిది, త్యాగ గుణంతో మనం ఉండడం. ఆ రెండవది శీలం, సచ్చీలంతో ఈ లోకంలో బ్రతకగలగడం. గుణం చక్కనైనటువంటి కళ్యాణ గుణాలు సద్గుణాలన్నింటినీ కూడా మనం కలిగి ఉండడం. తర్వాత చక్కనైనటువంటి కర్మ ధర్మాచరణాన్ని మనం చేయడం. ఈ త్యాగము శీలము గుణము కర్మ అనేటువంటి ఈ నాలుగింటితో ఎప్పటికప్పుడు ప్రతినిత్యము కూడా మనల్ని మనం సంస్కరించుకుంటూ ఉంటే మాత్రమేనే ఈ లోకంలో మనం చక్కగా ఉండగలుగుతామంటున్నారు పెద్దలు. కాబట్టి ఆ గోవిందుణ్ణి మనసారా మనం కోరుకుందాం.
ఏ విధంగా అయితే సువర్ణము పరీక్షలకు నిలబడి లోకంలో గొప్పదైనటువంటి విలువని సంపాదించుకుంటోందో భగవంతుడా. ఓ గోవింద, మేమందరం కూడా ఈ చైత్ర మాసమే కాకుండా ప్రతి మాసము ప్రతిరోజు మా జీవితంలో ప్రతి క్షణము కూడా త్యాగము శీలము గుణము కర్మ అనేటువంటి పరీక్షల ద్వారా ఎంతో గొప్పగా నెగ్గుకుని వచ్చి నిలబడగలిగేటువంటి ఒకనొక ఆత్మస్థైర్యాన్ని మాకివ్వండి. అటువంటి ఆత్మస్థైర్యంతో భక్తి ప్రబత్తలతో నిన్ను వీడకుండా నిన్ను అర్చించుకుని ముక్తి మార్గంలో ముందుకెళ్లేటువంటి భాగ్యాన్ని ఇమ్మని ఆ గోవిందుణ్ణి మనసారా మనం కోరుకుందాం. అటువంటి ఫలంతో ప్రతి ఉదయాన్ని శుభోదయంగా మనం మలుచుకుందాం.